పాక్ భాష భయ వన్ ఓన్లీ వన్ వర్డ్ జై బాలయ్య ఇటువంటి ట్రేజర్ బాలయ్య బాబు పండగ అంటే సంక్రాంతి స్టార్ట్ అవుద్ది కానీ ఈసారి దసరాకి వచ్చేస్తుంది అడ్వాన్స్ గా ఉన్నా మ్యూజిక్ ఆ బాబు గురించి చెప్పాల్సిన లేదు కదా తమన్ బాబు గురించి చెప్పాల్సిన కదా ఒక బాలయ్య బాబు అంటేనే పొనగ డైలాగ్ చెప్పాలంటే ఇండస్ట్రీలో వందండి ఓన్లీ బాలయ్య భయ్య బాలయ్య తర్వాత ఎవరైనా ఇండస్ట్రీలో ఎవరో చెప్పొచ్చేమో కానీ అందరికీ తెలిసిన సత్యం ఏంటంటే బాలయ్య బాబు తర్వాత ఎవరైనా ఎవరైనా 100% మళ్ళీ డౌట్ పర్సెంట్ డౌట్ లేదండి డౌట్ లేదు భయ్య ఏ సినిమా ప్రతి సినిమా వెనక్కి వెళ్ళాల్సిందే బాలయ్య బాబు సినిమా ఇప్పటిదాకా ఎవరికైనా ఏ హీరోకైనా ప్రతి ఇంటర్వెల్ బ్యాక్ కావాలి లేదంటే క్లైమాక్స్ బ్యాక్ మనుషులు నరకాలంటే నెతుక్కోవాలి డైలాగ్ ఎలా పెట్టాలి లేదంటే స్క్రీన్ ప్లే ఎలా రాయాలని బాలయ్య బాబుకి అవసరం లేదు నరుకుతూనే ఉంటాడు నరికితే బ్లాక్ బాస్టర్ కట్టి పట్టాడు అంటే బ్లాక్ బాలయ్య బాబు అంటేనే గ్లోబల్ స్టార్ గ్లోబల్ స్టార్ బాలయ్య బాబు గ్లోబల్ లయన్ గ్లోబల్ లయన్ మా బాలయ్య బాబు చేతిలో బ్యాట్ అయినా గిటార్ అయినా ఏదైనా కత్తి పట్టుకున్నట్టు ఉంటుంది భయ్య మాకు బ్యాట్ పట్టుకున్నా గిటార్ పట్టుకున్నా కత్తి పట్టుకున్నట్టు ఉంటుంది బాలయ్య బాబు కత్తి పట్టుకున్నాడంటే 100 మంది తల లెగాల్సిందే చాలా బాగుంది భయ్య ఎక్సలెంట్గా ఉంది ఫైన్ ఫైన్ భయ్య హిందీలో డైలాగ్ చెప్తారు భయ్య అదొకటి హిందీ డైలాగ్ మాత్రం అర్పించింది లాస్ట్ టైం మన ఏది దాని ముందు అఖండ అఖండాలు సేమ్ అంటే ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడు తగ్గవు భయ్య బాలయ్య బాబుతో హిందీ డైలాగ్ ఒకటి నెలకొండ భగవత్ కేసరి అని చెప్పి నరసింహరాయుడు కూడా చూసారు కదా ఎలా అనిపించింది అది ఎప్పుడన్నా నువ్వు 100 సార్లు చెప్తానని నేను థియేటర్కి వస్తాను నువ్వు 5 షోలు చూస్తున్నావు భయ్య 5 షోలు బుక్ చేసుకుందాం సెకండ్ షో వరకు సినిమా చూడాల్సింది నరసింహరాయుడు అప్పట్లో ఇండస్ట్రీ హిట్ కదా ఇప్పుడు మరి భగవత్ కేసరి కూడా ఇండస్ట్రీ హిట్ రావు అప్పట్లో బి గోపాల్ గారు ఇప్పుడు అనిల్ రావు అనిల్ రావుపూడి ఇంక వేరే లేదు మా సెలివేషన్ ఆయన పట్టుకున్నాడు అది నిలబెట్టుకుంటే చాలు ఇప్పుడు పడుతూనే ఉంటాం దీంట్లో కొంచెం కామెడీ టైమింగ్ కూడా మిక్స్ చేసినట్టు ఉన్నాడు ఉండాలన్న ఉండాలన్న బాలయ్య బాబు అంటే ఆల్రౌండర్ ఇంకొకటి భగవత్ కేసరి అన్న చాలా డిఫరెంట్ ఉంది కదా టైటిల్ ఇంతవరకు బాలకృష్ణకి ఇలాంటి టైటిల్ ఎప్పుడు పెట్టలేదు అంటే ఇది యాక్సెప్ట్ చేస్తారా ఫ్యాన్స్ కంపల్సరీ చేస్తారు ఇలాంటి రావాలని కోరుకుంటాం అంటే అలా కాదన్న ఇప్పుడు ఎంత ఇప్పుడు స్టార్టింగ్ నుంచి నరసింహనాయుడు సోమశేఖరరెడ్డి ఇలాంటివి కాకుండా మధ్యలో మిత్రుడు ఇలాంటివి కూడా సో అలాంటి డిఫరెంట్ టైటిల్స్ వచ్చినాయనుకో అంటే మాకు రిసీవ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అంటే ఇంకొకటి ఏది అంటే ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరుగుతాయి అన్నమాట సినిమాకి ఇంతవరకు సంక్రాంతికి హిట్లు కొట్టాడు సార్ దసరా కూడా మాదే పండగ అంటేనే బాలయ్య బాబు అయ్యా పండగ అంటేనే బాలయ్య బాబు జై బాలయ్య మామూలుగా దసరా అంటేనే ముందు స్టార్ట్ అవుతాడు బాలయ్య బాబు దసరా పండుగ దసరా బుల్లడు అంటేనే బాలయ్య బాబు